నక్సల్స్ పై జరిగే పోరాటంలో విజయం సాధిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. బీజాపూర్ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన అమర జవాన్లకు ఆయన నివాళులర్పించారు. జవాన్ల త్యాగాలు చిరస్మరణీయం, వారి త్యాగాలు వృధా కావన్నారు. ఛత్తీస్గఢ్లోని ఉన్నతాధికారులతో సమావేశమైన అనంతరం షా మీడియాతో మాట్లాడారు. మరోవైపు బీజాపూర్ ఎన్కౌంటర్ సమయంలో కోబ్రా దళానికి చెందిన ఓ జవాన్ను ఎత్తుకెళ్లామని నక్సలైట్లు ప్రకటించారు. వారి ప్రకటన నిజమయ్యేందుకు అవకాశాలు ఉన్నాయని ఓ ఉన్నతాధికారి తెలిపారు. మహారాష్ట్ర ఎన్సీపీ నేత హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్ రాజీనామా చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న దేశ్ముఖ్పై ముంబై హైకోర్టు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన వెంటనే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. దేశ్ముఖ్పై ముంబై పోలీస్ మాజీ కమిషనర్ పరమ్వీర్ సింగ్ చేసిన ఆరోపణలపై 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ జరిపి నేరం జరిగిందనేందుకు ఆధారాలు ఉంటే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని సూచించింది. అనిల్ దేశ్ముఖ్పై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ మాజీ కమిషనర్ పరమ్వీర్ సింగ్ సహా జయశ్రీ పాటిల్, మోహన్ బిదే అనే మరో ఇద్దరు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో అనిల్ దేశ్ముఖ్ తన పదవికి రాజీనామా చేశారు. ఛత్తీస్గఢ్ ఘటనలో జవాన్ల మృతి పట్ల సీఎం వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. విజయనగరం జిల్లా గాజుల రేగకు చెందిన జవాను రౌతు జగదీష్, గుంటూరు జిల్లా గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాలకు 30 లక్షల రూపాయలు ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. విజయవాడ దుర్గగుడిలో చేపట్టిన సోదాల నివేదికను అవినీతి నిరోధక శాఖ ప్రభుత్వానికి సమర్పించింది. ఫిబ్రవరి 18 నుంచి 20 వరకు జరిపిన తనిఖీలకు సంబంధించిన వివరాలను ఆ నివేదికలో పేర్కొంది. ఈవో సురేష్ బాబు తీవ్ర ఆర్థిక తప్పిదాలకు పాల్పడ్డారని, ఆడిట్ అభ్యంతరాలను బేఖాతరు చేసి చెల్లింపులు చేసినట్లు ఏసీబీ స్పష్టం చేసింది. ప్రీ ఆడిట్ అభ్యంతరాలున్నా ఈవో చెల్లింపులు చేసినట్లు ప్రభుత్వానికి ఇచ్చిన నివేదికలో వెల్లడైంది. డైరెక్టర్ ఆఫ్ స్టేట్ ఆడిట్ జనరల్ ఇచ్చిన మార్గదర్శకాలు విరుద్ధంగా చెల్లింపులు జరిగినట్లు ఏసీబీ స్పష్టం చేసింది. నిబంధనలకు విరుద్ధంగా కేఎల్ టెక్నాలజీస్కు కాంట్రాక్టులు ఇచ్చినట్లు గుర్తించినట్లు ఏసీబీ నివేదికలో వెల్లడించింది. కరోనా సెకండ్ వేవ్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో బీహార్లోని ససారాంలోని విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు మూసివేశారు. ఇప్పటికే లాక్డౌన్తో చదువులు ఆగిపోయాయని, మళ్లీ ఇప్పుడు మూసివేస్తే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వందలాది మంది విద్యార్థులు ఆందోళన బాటపట్టారు. కోచింగ్ సెంటర్ల మూసివేత ఉత్తర్వులు వెనక్కి తీసుకోవాలని నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్లి కలెక్టరేట్ను ముట్టడించారు. పోలీసుల తీరుకు నిరసనగా విద్యార్థులు రాళ్లు రువ్వారు. ప్రభుత్వ కార్యాలయాల అద్దాలు, సామగ్రి ధ్వంసం చేశారు. తెలంగాణలో మరోసారి లాక్డౌన్ విధించబోతున్నారంటూ నకిలీ జీవో సృష్టించిన వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన శ్రీపతి సంజీవ్ మాధాపూర్లో నివాసం ఉంటున్నాడు. సీఏ పూర్తి చేసిన సంజీవ్ ఓ ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్నాడు. గతేడాది లాక్డౌన్ కోసం ప్రభుత్వం విడుదల చేసిన జీవోను ఇంటర్నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న సంజీవ్ అందులో తేదీలు మార్చి తన స్నేహితుల వాట్సాప్ గ్రూపుల్లో 1న పోస్ట్ చేశాడు. ఈ నకిలీ జీవో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. ఆ జీవో నకిలీదని, ఎలాంటి లాక్డౌన్ విధించడం లేదని సీఎస్ సోమేష్ కుమార్ ప్రకటించడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టిన హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు సంజీవ్ను అరెస్ట్ చేశారు. కరోనా క్రైసిస్ చారిటీ ద్వారా సినీ కార్మికులకు ఉచితంగా కరోనా టీకా అందించే దిశగా ప్రయత్నాలు చేస్తామని అన్నారు మెగాస్టార్ చిరంజీవి. నాగార్జున నటించిన వైల్డ్ డాగ్ ప్రెస్ మీట్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వైల్డ్ డాగ్ సినిమాపై చిరు ప్రశంసల వర్షం కురిపించారు. ప్రతి ఒక్కరూ వీక్షించాల్సిన చిత్రం ఇదని అన్నారు. ఇలాంటి మంచి కథా చిత్రాన్ని అందించిన దర్శక నిర్మాతలను కొనియాడారు. టాలీవుడ్లో ఇలాంటి చిత్రాలు మరెన్నో రావాలని ఆకాంక్షించారు.